విద్యుత్ చట్టంలో ఎక్కడా మోటార్లకు మీటర్లు బిగించమని కేంద్రం చెప్పలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. మీటర్లు పెట్టే కుట్రలో భాగంగానే సీఎం కేంద్రంపై నిపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ ఆక్షేపించారు. సైనికుల త్యాగాలు అవమానపరిచేలా సీఎం కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్స్పై మాట్లాడుతున్నారని సంజయ్ మండిపడ్డారు. తన అవినీతి అక్రమాలపై విచారణ ఎదుర్కోలేక కేంద్రంపై ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు. వీర సైనికుల త్యాగాల కించపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం సర్జికల్ స్ట్రైక్ జరగనే జరగలేదని చెప్పి అలా నేను వ్యాఖ్యానించడము మనకు ఏ దేశపర దేశభక్తులకు ఇప్పటికి అర్థం కాలేదు. ఏ దేశానికి వంతభక్తుడు ఇప్పటికి అర్థం కాలేదు. దేశ ప్రధాని మాట నమ్మవు మసూద్ అజార్ వీడు చెప్తే ఈయన నమ్మతాడే. దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే కొట్టు కొడితే 300 మంది చచ్చిపోయిందని వీళ్ళు డొల్ల ప్రచారం. వాడు అజార్ మసూద్ అంటే చెప్పి సీమ కూడా కావాలి అని ఇతను కాలేదని. ఇప్పుడు జైష్ అహ్మద్ యొక్క ఉగ్రవాద సంస్థ యొక్క అధినేత వీడు ఫోన్ చేసి చెప్పినట్టు మన సార్కు దాడి జరగలేని చెప్పి నువ్వు నిజంగా భారతీయుడు అయితే వెంటనే క్షమాపణ చెప్పు. పాకిస్తాన్ మీద దాడి చేస్తే పాకిస్తాన్ ఒప్పుకుంటాడు. ఈ దేశ ద్రోహకే ఎక్కడ సమర్థిస్తామా? 10 జనపద స్క్రిప్ట్ మొత్తం సార్ చదువుతున్నాడు. సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టేసింది ఆల్రెడీ, క్లీన్ చిట్ ఇచ్చింది. అవినీతి లేని ఏకైక పాలన ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడు చూలే, ఫస్ట్ టైం మోడీ గారు తెలుస్తున్నాను నేను అని చెప్పి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గజ్వేల్ అయిపోయాడు. అవినీతి సామ్రాజ్యం నీది, ఆత్మ నిర్భర భారత్ పేరుతో 20 లక్షల కోట్ల ప్యాకేజ్ తోని నేరుగా లబ్ధిదారులపట లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకున్న తర్వాత ఈయనకు 1 పైసా కమిషన్ ముడతలేదు. కేసీఆర్ కు కరుపు మొత్తం నాకేంటి అంటున్నాడు, నీకేంటి బాగా అని నేను అంటున్నా. తెలంగాణ సెంటిమెంట్ రగిలించడం ద్వారా రేపు ఈయన మీద విచారణ ప్రారంభమైతే నా మీద విచారణ ప్రారంభిస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది అని చెప్పి తెలంగాణ సమాజాన్ని నమ్మించే కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తున్న తీరు. పవర్ బిల్ 2020 ఫస్ట్ దాన్ సవర్ చేసి మళ్ళీ కొన్ని మార్పులు చేసింది. ఫైనల్ గా సబ్సిడీలు కొనసాగించవచ్చు, మోటార్లకు మీటర్లు పెట్టొద్దు అని చెప్పి ఆల్రెడీ ఇది ఉంది. అన్ని రాష్ట్రాలకు వచ్చింది, మరి నీకెందుకు రాలే? నేను సవాల్ చేస్తున్నా, ఇది నీకు ముట్టిందా ముట్టలేదా? ముట్టకుండా పంపిస్తాను. మీటర్లు పెట్టుమని ఎక్కడ ఉందా? కాదు అంటే నువ్వు వెంటనే ఫస్ట్ రైతులను రెచ్చగొట్టడం ఫస్ట్ రాజీనామా అయ్యి దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. మీటర్లు పెట్టే కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్న పన్నాగము.